అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు వైఎస్ జగన్. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ నెల్లూరు జిల్లాల సాగు తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇక రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు సీఎం జగన్. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. అయితే సాగర్కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తూ ఉండటంతో న్యాయ పోరాటానికి దిగారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు జగన్. దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం సాగర్లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని లేకుంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు జగన్. మరోవైపు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆంధ్ర ప్రజలను మోసం చేయడం వల్లే మనకు న్యాయంగా రావాల్సిన సాగర్ నీటిని తెలంగాణ దయాదాక్షిణ్యాలపై తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అలాగే కావాలనే ఈ అంశాన్ని పచ్చ మీడియా రాద్ధాంతం చేస్తుందని కూడా రెచ్చగొట్టే కుట్రలు చేస్తుందని కూడా అన్నారు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విఫలమవటం వలన వారు ఈ ప్రాంతానికి వచ్చేశారు. వారి చెక్ పోస్టులు ఎక్కడో తెలుసా? తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఎవరి భూభాగం? ఆంధ్రప్రదేశ్ భూభాగం. ఎవరు చెప్పారు? విభజన చట్టం చెప్పింది. అయినా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు, ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు. మన వారు ఎవరు వెళ్ళాలన్నా వారు పర్మిషన్ లేదు, వెళ్ళటానికి వీల్లేదు. నేను మనవి చేస్తున్నా, ఇంతకుముందు ఐ థింక్ 2015 ఫిబ్రవరి 12న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి నీళ్లు విడుదల చేయడానికి మన అధికారులను పంపించారు. విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వాళ్ళు అభ్యంతర పెట్టారు. పెద్ద ఘర్షణ జరిగింది ఆ రోజున, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా పెద్ద ఘర్షణ జరిగింది. తర్వాత గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో 7000 క్యూసిక్ల నీరును రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మన నీరుని మన రైతులకు విడుదల చేయాలి అంటే తెలంగాణ వారి పర్మిషన్ కావాలి. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా? ఈ అన్యాయాన్ని సరిదిద్దటం దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా? రాసినటువంటి రామోజీరావు గారిని, రాసినటువంటి రాధాకృష్ణని, మౌనంగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మన భూభాగంలోకి మన ప్రజలు వెళితే, మన భూభాగంలోకి మన పోలీసులు వెళితే దండయాత్ర ఎలా అవుతుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. మన భూభాగంలోకి మన ప్రాజెక్టులోకి మనకు 13 గేట్లు మన స్వాధీనంలో ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మన పోలీసులు వెళ్ళి వారి పోలీసుల్ని పంపించేస్తే ఏం ఘర్షణ జరగాలి? సింపుల్గా పంపించేశాం, ఇది మా భాగమయ్యా. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా నీరు మేము వాడుకోవాలంటే మీ పర్మిషన్ అవ్వడానికి వీల్లేదు అని పంపించేస్తే అది దండయాత్ర అంట. మేము తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళామా? వారి గేట్లు ఏమైనా ఆపరేట్ చేశామా? వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్లు మేము ఏమైనా ఆక్యుపై చేశామా? మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు కావాలి, ఇవాళ రైతులకు కాదు తాగునీరు కావాలి. ఇవాళ తాగునీరు కావాలంటే వారి నీళ్ళు అడగాలా? పదపద్దాక మన మన నీరును మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదా? వారి పర్మిషన్ కావాలా? వెళ్ళాం, తాగునీరు కావాలని రిలీజ్ చేశాం. ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే 2000 క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేసి ఎన్ఎస్పీకి ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నాం. ఇది దారుణం అవుతుందా? ఇది ధర్మమేనా?
దీని మీద మాట్లాడుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం అని మనవి చేస్తున్నాను।